అక్కడ భారతనారి అని భారతనారి అనే సినిమా షూటింగ్ ఒంగోలు పురవీధుల్లో ఒంగోలు పట్టణ ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతున్న సందర్భంలో అనగనగా ఒక దర్శకుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనగనగా ఒక బాలనటుడు ఇది 20 సంవత్సరాల క్రితం ఒక చిన్న కాంబినేషన్ 20 సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు సెప్టెంబర్ 24 2013 సంవత్సరం అనే తేదీని క్యాలెండర్లో చూస్తే ఆ అసిస్టెంట్ డైరెక్టర్కి మారాడు అతని పేరు బాబ్జీ నేను ఆ బాల నటుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అలా అలా నటిస్తూ ఈరోజు ఏకంగా నిర్మాతగాని మారాడు అతనే తమ్ముడు ఒంగోలు సురేష్ చాలా రేర్ కాంబినేషన్ అనుకోని కలయిక మా ఇద్దరిది ఈరోజు ఈ ఆడియో కార్యక్రమానికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ నేను హైదరాబాద్లో ఉన్నాను ఒంగోలులో ఉన్నాను కొంచెం డౌట్ ఉంది ఎందుకంటే అంతా మా ఒంగోలు వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఒంగోలు ఫ్రెండ్స్ ఒంగోలు మిత్రులంతా ఒక పెద్ద దర్శకుడు ఒక పెద్ద నిర్మాత లేదా ఒక పెద్ద నిర్మాణ సంస్థ వీళ్ళు ఏదో సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో వాళ్ళు ఏంటో వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి కంపల్సరిగా ఆ సినిమా ఎలా ఉంటుంది ఏ రేంజ్లో ఉంటుంది ఎటువంటి కథను తీస్తారు అది ఎలా ఉంటుంది అనేది మనం ఊహించగలం కానీ అంతా కొత్త నటులు కొత్త టెక్నీషియన్స్ వీళ్ళు తీస్తున్నప్పుడు ఎవ్వరం కూడా మనం అంచనా వేయడానికి లేదండి ఎందుకంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటో వాళ్ళ ఉన్న కళా నైపుణ్యం ఏంటో వాళ్ళు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాబోయే రోజుల్లో తెలుగు సినీ కళామ తల్లి కాళ్ళకు ఎటువంటి పారాణి అద్దబోతున్నారు వీళ్ళలో ఏ రామ్ గోపాల్ వర్మ ఉన్నారో ఏ దాసనారాయణరావు గారు ఉన్నారో ఏ రామనాయుడు గారు ఉన్నారో ఎవరని చెప్పలేం కాబట్టి సెర్చని టైటిల్ని నాకు తెలిసి ఇక్కడ పోస్టర్ చూస్తుంటే వాళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ చూస్తుంటే ఏవో గుప్త నిధుల కోసం ఒక బ్యాచ్ సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కథ ప్రకారం కానీ నాకు అనిపిస్తుంది నాకు తెలిసిన వాళ్ళతో నాకున్న పరిచయం మేరకు తెలుగు సినీ పరిశ్రమలో తమ అదృష్టాన్ని సెర్చ్ చేసుకుంటూ ఈ బ్యాచ్ బయలుదేరిందండి సినిమా కథలో వాళ్ళకు గుప్త నిధులు దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ కంపల్సరిగా ఈ కొత్త తరం కొత్త రక్తం కొత్త యువకులు ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్న ఈ సెర్చ్ సక్సెస్ కావాలని తెలుగు సినీ పరిశ్రమలో వీళ్ళకంటూ ఒక స్థానం కలగాలని దక్కాలని వీళ్ళందరూ విజయ పదంలో నడవాలని మనసా వాచ కోరుకుంటూ టైటిల్ పెట్టామంటే ప్రతి మనిషి లైఫ్లో ఏం చేయాలన్నా ఏదో ఒకటి ఎతకాలి సో ఆ విలేజ్ ఓరియంటెడ్గా మేము ఆ వాళ్ళు చేసే ప్రతి టౌన్లో సెర్చ్ జరుగుతుంటుంది అలాగే విలేజ్లో సెర్చ్ జరుగుతుంటుంది సో విలేజ్లో ఏం జరిగింది వాళ్ళు ఏం కనుక్కున్నారన్నదే ఈ కథాంశము సో మీరు మేమైతే మాకున్న బెస్ట్ తీసి చూపించాము ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా అంటే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే నా ఏజ్ని చూసి నువ్వు ఎన్ని సినిమాలు చేసావునా అని అడుగుతారు సో నేనైతే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళంగానే నా దగ్గర ఉన్న నా ఏజ్ నా అంటే నా ఫిజికల్ చూడకుండా నా దగ్గర ఏం టాలెంట్ ఉన్నదని గమనించి నాకు అవకాశం ఇచ్చినందుకు మన ప్రొడ్యూసర్ గారికి ఒంగోలు సురేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు మాటలు కూడా రావట్లేదు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అడవుల్లో నల్లమల్ల అడవుల్లో చాలా లోతుగా ఉండే ప్లేసుల్లో పులులు సింహాలు తిరిగే ప్లేసుల్లో తీసావండి షూటింగు వద్దండి సురేష్ గారు వద్దు అని అన్నా నువ్వు సినిమా అంటే ఏదన్నా చేయాలా ప్రాణాన్ని అడ్డంగా పెట్టన్నా చేయాలా అని అంటారు సరే కష్టపడి తీసి బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డామంటే మా అదృష్టమే అడవుల్లో తీసి ఎంతో చాలా తప్పిపోయాం కూడా అడవులో ఇంకా చెప్పాలంటే మేము మళ్ళీ ముగ్గురు తప్పిపోతే వాళ్ళ కోసం సెర్చ్ చేసాం మేము మళ్ళీ తర్వాత 40 మంది గ్రహణ దళాలు వాళ్ళందరిని పంపించి సీఎస్పురం నుంచి అడవుల్లో తీసుకొచ్చారండి వాళ్ళకి నా ధన్యవాదాలు నేను ఫస్ట్ బాలనటుడిగా నటించాను ఫస్ట్ నా మూవీ భారతనారి ఆ మూవీకి బాబ్జీ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు నెక్స్ట్ నేను ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను సారు ముఖ్య అతిథిగా వచ్చారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకా చెప్పాలంటే
నేను ఈ సినిమా ఫస్ట్ నేను ఒక్కడనే స్టార్ట్ చేశాను. నాకు కొన్ని ఇబ్బందులు అయ్యి సుగంలో ఈ సినిమా ఆపేయాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ టీవీఆర్కే బద్రీనాథ్ కృష్ణ నాకు వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించి నాతో కలిసి నన్ను నమ్మి ఈ సినిమాకి నాకు సహకరించారు. మోజేష్ సాగర్ డైరెక్టర్ కొత్తవాడు, తన టాలెంట్ మేము ముందు పరీక్షించాం. ఇతను చేయగలడు అనే ఉద్దేశం ఓకే అనిపించి తనకి ఈ అవకాశం ఇచ్చాం. అతను కూడా చాలా బాగా తీసి నాకు ఇచ్చేశాడు. ఇంకా మాట్లాడాలంటే కెమెరామ్యాన్ ప్రవీణ్ కుమారి, అతను ఒక కెమెరామ్యాన్ కాదండి, మా కుటుంబంలో ఈ సెర్చ్ కుటుంబంలో ఒక సభ్యుడు నెంబర్, అంతా తనదే అనే ఫీల్తో చేశాడు. ఇంకోటి చెప్పాలంటే 3D యానిమేటర్ కూడా, అంత ఇది టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇంకా హీరో గురించి చెప్పాలంటే తనది రెండో మూవీ హీరోగా, ఫస్ట్ మూవీ ఏ ఉమెన్ అనే మూవీలో సెకండ్ హీరోగా చేశాడు, ఇది రెండో మూవీ సోలో హీరోగా చేస్తున్నారు. ఫస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా తేడా వచ్చింది. మూడో మూవీకి ఒక పెద్ద హీరో అవుతాడని నేను ఆశిస్తున్నాను. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత గారు ఒంగోలు సురేష్ గారికి నేను ఫస్ట్ నేను ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో ఒక చిన్న పరిచయం ఈరోజున నన్ను హీరోగా నిలబెట్టారు. సో ఆయన గొప్ప మనసుకి నేను చాలా రుణపడి ఉంటాను. నెక్స్ట్ టీవీఆర్కే బద్రీనాథ్ గారు, మా డైరెక్టర్ గారు మోజేష్ సాగర్ గారు, మా కెమెరామెన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ కష్టపడ్డాం. సో మా అందరికీ ఒక మంచి విజయాన్ని మీరు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.